ప్రజలు చిత్తుగా ఓడించిన వైసీపీ నాయకుల ఆగడాలు ఏమాత్రం తగ్గలేదు. క్షేత్రస్థాయిలో ఇప్పటికీ ప్రజలపై పెత్తనం చేస్తున్నారు. చెప్పినట్లు వినకుంటే బరితెగించి దాడులకు పాల్పడుతున్నారు. సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం మారాలకు చెందిన టీడీపీ వర్గీయుడు మేకల గౌతమ్ వైసీపీ దాడుల భయంతో ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం బెంగళూరు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంటి దగ్గర రస్తా గొడవలో గౌతమ్ తండ్రి మేకల నారాయణ స్వామిపై ఇటీవల వైసీపీ నాయకులు దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా దారి మధ్యలో అటకాయించి వైసీపీ నాయకులు రామ్మోహన్, గోపి కేసు పెడితే హతమారుస్తామని బెదిరించారు. వైసీపీ హయాంలో క్షేత్ర సహాయకుడిగా ఉంటూ దందాలకు పాల్పడిన రామ్మోహన్ బెదిరింపులతో భయపడిన నారాయణ స్వామి కేసు పెట్టకుండానే వెనుదిరిగారు. ఆ తర్వాత పీర్ల పండుగ రోజు కూడా గొడవ జరిగింది. వైసీపీ దురాగతాలపై తీవ్ర ఆవేదన చెందిన గౌతమ్ తమకు న్యాయం జరిగే అవకాశం లేదంటూ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మా డాడీని వైఎస్ఆర్ గోపి కండ్రంలో రామ్మోహన్ వీళ్ళంతా ప్రసాద్ వీళ్ళంతా మా డాడీని కొట్టినారు. నిన్న కేసు కనిపోయింటే మధ్యలో ఉచ్చారంలో మమ్మల్ని బెదిరించారు. మా ఫ్యామిలీని ఏం చేస్తారు ఏమని తెలియక నేను సూసైడ్ అటెంప్ట్ చేసినా సార్. ఇది నా పరిస్థితి, మాకైతే న్యాయం జరగల్లా.